కట్టు బానిసలుగా మారిండ్రు. నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రో రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే. ఇయాల కాసిం రిజ్వీ ప్రభాకర్ రావు కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా. నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, నిన్ను రప్పిస్తా, ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను. మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కటికి 100, ఒక్కటికి 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 100 పెడతా బిడ్డ. మీకు మీరు అనుకుంటురేమో మీ కేసీఆర్ ను 100 పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా. మీరు అనుకుంటుండొచ్చు రజాకర్లలాక కాకి డ్రెస్సులు వేసుకున్న కొంతమంది కేసీఆర్ ను కాపాడతారేమో అని. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఫామ్ హౌస్ లో పండినా ప్రగతి భవన్ లో పండినా గోడలు బద్దలు కొట్టి నిన్ను చెర్లపల్లి జైల్లో ఇక 20 నెలల్లో నీకు ఫామ్ హౌస్ లో పడుకునే అవకాశం. ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో సేద తీరాల్సి వస్తుంది కేసీఆర్, గుర్తుపెట్టుకో. నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు, రాచరికపు పోకడులు, అవినీతి, అక్రమాలు, దోపిడి, అక్రమ కేసులు, పార్టీ ఫిరాయింపులు, పక్కోల ఆస్తులు గుంజుకోవడం, అన్ని లెక్క రాస్తున్నాం, డైరీలో నోట్ చేస్తున్నాం. అసలుకు మిత్తితో సహా బరాబర్ తిరిగి మిత్తితో చెల్లిస్తాం. ఈ వేదిక మీద నుంచి రెండు తీర్మానాలు చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దల్ని, వేదిక కింద ఉండి కాంగ్రెస్ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి చివరికి శ్వాస ఇవ్వాలంటే శ్వాసనైనా ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్తున్నా. రేపు రాబోయే సోనియమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రజల కష్టాలలో తోడుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళకే న్యాయం జరుగుతుంది. కార్యకర్తల్ని కాపాడుకుంటాం. మీరందరూ చప్పట్లతో ఆమోదం తెలపండి. వేదిక మీద ఉన్న నాయకులు కూడా